అందరికీ నమస్కారం అండి. ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ఐఆర్లపై కీలక నిర్ణయం, 27% ఐఆర్ ప్రకటన, ఏపీ ఎంప్లాయీస్కి సంబంధించి ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. 6 నెలల్లోగా పీఆర్సీ కమిటీకి సంబంధించి ఐఆర్ 27% ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవడంపై ఇంపార్టెంట్ న్యూస్. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందండి. వేతన సవరణ కమిటీ పీఆర్సీని త్వరగా ఏర్పాటు చేసి 6 నెలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేయడం కూడా జరిగిందండి. 27% ఐఆర్తో మంజూరు చేయాలని కోరింది. సో కూటమి ప్రభుత్వం తమ యొక్క మేనిఫెస్టోలో కూడా ఉద్యోగులకు పీఆర్సీని సాధ్యమైనంత త్వరలోనే ఇస్తాం, ఈలోగా ఐఆర్ అయితే ఖచ్చితంగా ప్రకటిస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి ఐఆర్ అయితే ప్రభుత్వ ఉద్యోగులు 27% అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో ఖచ్చితంగా మధ్యంతర భృతి అయితే వెంటనే మంజూరు చేయాలని కోరుతున్నారు. డిఏ బకాయిలను త్వరగా విడుదల చేయాలని, అంటే 2018 నుంచి 2023 వరకు గల పెండింగ్లో చాలా వరకు డిఏ బకాయిలు అయితే ఉన్నాయండి. ఇక 2024 జనవరి డిఏ, జూలై డిఏని కూడా ప్రకటించాల్సి ఉంది. సో ఇప్పటి వరకు ఈ డిఏలకు సంబంధించి ఊసలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ డిఏని కూడా ప్రకటించాలి. అలాగే మెడికల్ రియంబర్స్మెంట్ కింద ఇస్తున్న 2 లక్షలను 10 లక్షలకు పెంచాలని అభ్యర్థించడం కూడా జరిగింది ఉద్యోగ సంఘం. అలాగే ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలన్నారు. హైకోర్టు విజ్ఞప్తి మేరకు అదనపు ఉద్యోగాలను మంజూరు చేయాలని వినతిపత్రం కూడా సమర్పించింది. సో ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అక్కిన వేణుగోపాలరావు, ఉపాధ్యక్షుడు సురేంద్రనాథ్ తదితరులు అయితే పాల్గొనడం కూడా జరిగింది. సో ఇదండి వాళ్ళది ఎంప్లాయీస్ సంబంధించిన తాజా అప్డేట్స్. ఖచ్చితంగా ఐఆర్ పీఆర్సీ త్వరగతిన రావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుతున్నాం.